జనసేన అధినేత పవన్ కళ్యాణే స్వయంగా తెలుగుదేశం పార్టీతో అయితే పొత్తు కొనసాగుతుంది, మూడో వంతు సీట్లు అడిగాము అని చెప్తే ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి ముగ్గురు కూడా అనుకూలంగానైనా వ్యతిరేకంగానైనా రాస్తూ మూడో వంతు రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికల్లో తప్పించి ఇప్పుడు కాదన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేశారు. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు ఎందుకు మాట్లాడలేదు, మరి ఇప్పుడు మాట్లాడతారా లేదో చూడాలి. లోకేష్ మాట్లాడలేదు, మాట్లాడతారా లేదు చూడాలి. ఒక్క బోండావు మా మాత్రం మాట్లాడారు, అది కూడా ఆయన అనౌన్స్ చేసిన రాజానగరం రాజులు ఎప్పుడో వాళ్ళదనుకున్నదే అనౌన్స్ చేసింది, ఇంకంత మించి ఏమీ లేదని ప్రకటించుకొచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం అంతా నిశ్శబ్దం దశలో. ఒక పాయింట్ ఏంటంటే చంద్రబాబు గారికి ఆప్షన్ ఏంటి, ఒకవేళ పవన్ కళ్యాణ్ కనుక బయటకు వెళ్తే బోల్డ్ అనే ఆప్షన్స్ ఉన్నాయి. ఆల్రెడీ షర్మిలతో కథ నడిపించగలుగుతున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీతో ఐఎన్డీఐ కూటమిలోకి చేరిపోవచ్చు, అలాగే కమ్యూనిస్టులు కూడా తోడొస్తారు. అప్పుడు కమ్యూనిస్టులు కాంగ్రెస్తో కలిపి జట్టు కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ప్రస్తుతానికి భారతీయ జనతా పార్టీ వస్తే తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూట, రాకుంటే తెలుగుదేశం పార్టీ జనసేన కమ్యూనిస్టులు కూట, అప్పుడు కాంగ్రెస్ పార్టీని రానియ్యాలా లేదా అన్నటువంటిది పవన్ కళ్యాణ్తో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది.